ప్రైజ్ లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మాడిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు అనదిన వాక్య సందేశం ద్వారా దేవుడు నీతో మాటలను ఆశపడుతూ ఉన్నాడు. 6వ కీర్తన 6వ అధ్యాయము. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తెల్లజేయుచున్నాను, నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఆపదలో చిక్కుకున్నప్పుడు కృప కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ దావీదు నాయన. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, నాయన నేను మూలుగుచు ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీరు విడుచుచూ ఉన్నాను, నా పొరుపు ఆ కన్నీటిలో కొట్టుకుపోతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు నాయనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో ఈ రీతిగా అయిపోయింది, అయ్యో ఈ రీతిగా జరిగిపోయింది, అయ్యో ఈ రీతిగా అవమానపరచబడ్డానే, అయ్యో ఈ రీతిగా నా జీవితం సాగుతూ ఉంది, ఇది ఏంటి అని దావీదు నాయన భావిస్తూ ఆయన మూలుగుచూ ఉన్నాడంట. ఎప్పుడు మునుగుతూ ఉంటారు మనుష్యులు? ఎప్పుడు అంటే కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చావుదల వచ్చినప్పుడు చివరిగా మూలుగుతూ ఉంటారు. ఒక వ్యక్తికి బాగానప్పుడు మూలుగుతూ ఉంటాడు. ఏం చేయండి, ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని అర్థము. ఇప్పుడు దేవుని బిడ్డారు, అదే దావీదు నాయన అంటూ ఉన్నాడు, ఆయన మూలుగుచూ ఉన్నాడంట. అదేవిధంగా ప్రతి రాత్రి కూడా ఆయన కన్నీటిని విడుస్తూ ఉన్నాడంట, ఆయన పరుపుని తెల్లజేయుచూ ఉన్నాడంట. అదేవిధంగా ఫాలోయింగ్ అంటూ ఉంది ఏంటి అంటే, తన కన్నీటి చేత తన పరుపు కొట్టుకుపోతూ ఉంది అంట. ఇప్పుడు దేవుని బిడ్డారు, ఎంత కష్టం ఉంటే దావీదు నాయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, దావీదు నాయన ఏ రీతిగా ఉన్నాడో, ఏ రీతిగా కష్టపడ్డాడో, ఏదిగా మూలిగాడో, ఏ రీతిగా ఆ రాత్రి సమయంలో కన్నీటిని విడిచాడో, ఆ రీతిగా చాలా మంది కన్నీటిని విడిచేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మంది వారి కష్టాల నిమిత్తము, నష్టాల నిమిత్తము, ఇబ్బందుల నిమిత్తము, వారు కలిగి ఉన్న అవమాన స్థితి, వారు వెళుతున్న ద్వారాన్ని బట్టి ఈ రోజులో చాలా మందిని కన్నీటిని విడుస్తూ ఉన్నారు. చాలా మంది మూలుగుతూ కన్నీటిని విడుస్తారు. చాలా మంది మౌనంగా పనుక్కొని కన్నీటిని విడిచేవారు లేకపోలేదు. ఎందుకో తెలుసా? వారి కష్టాలను, వారి ఇబ్బందులను, వారి ఇరుకులను, వారు కలిగే అవమానకరమైన స్థితులను ఎవరికి పంచుకోలేక, ఎవరికి షేర్ చేసుకోలేక, ఆ బాధను గుండెల్లో ఉంచుకొని ఏమి చేయాలో తోచని పరిస్థితిలో, ఆ చీకటి ప్రదేశంలో, రాత్రి వేళ సమయంలో వారు కన్నీటిని విడుస్తూ ఉంటారు, వారు మూలుగుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎక్కెక్కి వేడ్చే వారిని మీరు చూసే ఉంటారు, వారు ఎక్కెక్కి మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు. ఆ రీతిగా దావీదు నాయన కూడా ఏడ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మూలుగుతూ ఉన్నావా, పగలెవరైనా చూస్తారేమో అని భయపడి కొంతమంది రాత్రి కాలంలో ఏడుస్తూ ఉంటారు, రాత్రి కాలంలో బాధపడుతూ ఉంటారు. ఏమి చేయాలో తోచక రాత్రి అంతా కన్నీటితో ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మూలుగుతున్న సమయంలో, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏడుస్తున్న సమయంలో నీకు ఆదరణగా ఉంటాడు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దావీదు నాయన కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు తోడు లేకుండా ఉన్నప్పుడు, ఆదరణ లేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో దావీదు నాయన ఉన్నాడో ఆ పరిస్థితి నుంచి ఆయన ఆ దేవుడు ఆ దావీదు నాయన బయటకు తీసుకొచ్చాడు. దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు నీతో, నువ్వు ఆ కష్టంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, మూలుగుతూ ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, నీ కన్నీటిని ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో అంటూ ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దావీదు నాయన కన్నీటిని తుడిచాడో, ఆ ఏ రీతిగా దావీదు నాయన మూలుగను మానిపించాడో, ఆ రీతిగా నీ మూలుగను మానిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ కన్నీటిని తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ హృదయంలో ఆయనకు చోటివ్వు. ఆయన నీ కష్టాలను, ఇబ్బందులను, కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన సమర్థుడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ కష్టాలను తీరుస్తాడు, ఇబ్బందులను తీరుస్తాడు. ఆ ఇరుకు ప్రయాణంలో ప్రయాణిస్తున్న నిన్ను విశాలమైన మార్గంలో నడిపించగలడు. దేవుడు అంటూ ఉన్నాడు, భయపడకము, జడియకము. ఏ రీతిగా దావీదు నాయనకు తోడున్నాడో ఆ రీతిగా ఈరోజు ఈ లేఖన భాగము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకు నీడై ఉన్నాడు, ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు, నెమ్మది కలిగిస్తూ ఉన్నాడు, సమాధానం కలిగిస్తూ ఉన్నాడు, దీర్ఘాయుష్యుని దయచేయ నాశపడుతూ ఉన్నాడు. ఏడవద్దు, భయపడొద్దు. దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూశాడు. ఆ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు ఖచ్చితంగా నీకు ఆ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. ఒకవేళ నువ్వు కన్నీటి ప్రార్థన చేయలేకపోతూ ఉంటే కన్నీటి ప్రార్థన చేయి, ఆయన నీ ప్రార్థన విని ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు విడివడు, ఎడబాయడు. ఎన్నటికీ ఆదరణ, నెమ్మది, ప్రశాంతత, దీర్ఘాయుషు నీకు కలుగు చేస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయి, ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.